సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మరి ఆగస్ట్ 5వ తేదీ 2018 నాటి నవ తెలంగాణ అనే వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం, న్యూస్ ప్రకారం, సివిల్ సర్వీసెస్కు గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లుగా నిర్ణయించడం జరిగింది. రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. మరి ఆ వివరాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 32 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2018 సివిల్ సర్వీసెస్ పరీక్షలను రాసే అభ్యర్థులు ఆగస్ట్ 1, 2018 నాటికి 32 ఏండ్లు దాటకూడదని రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. కాగా ఆయా రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు వాటికి అనుగుణంగానే వయో సడలింపు ఉంటుంది అని ఆయన తెలిపారు. 1988 జూలై 14వ తేదీతో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి వయోపరిమితిని నిర్ణయించే తేదీని ఖరారు చేశారని చెప్పారు. ఈ నియమం అందరికీ సమానంగా వర్తిస్తుందని, కాబట్టి ఒక అభ్యర్థి పట్ల వివక్షపూరితంగా వ్యవహరించే అవకాశమే ఉండబోదని ఆయన అన్నారు.